హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరెందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలం ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉన్నాను అని చెప్పాను కదా ఉపవాసం జాగరణ అలానే శివాభిషేకం నాలుగు జాముల పూజను ఏ విధంగా చేసుకున్నాను అనే విషయాలన్నింటినీ నిన్నటి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేశాను వీడియో కొంచెం లేట్ అయిపోయింది కానీ వీడియో అయితే తప్పకుండా మన వీఎస్ అందరికీ షేర్ చేయాలి అలానే వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అంతా మన వీఎస్ అందరికీ షేర్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను నిన్న వీడియోను లేట్ అయినా పర్వాలేదు అని షేర్ చేశాను సో ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ ఏం షేర్ చేస్తున్నాను అనే విషయానికి వస్తే ఉపవాసం అనేది జాగరణ అనేది శివరాత్రి రోజున కామన్గా అందరూ చేసేది కానీ ఉపవాస దీక్షను ఎలా విరమించాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను నేను క్యాజువల్గా ఎలా విరమిస్తాను అనేది కూడా ఇవాళ వీడియోలో మనం వేసు అందరికీ షేర్ చేయబోతున్నాను దానికంటే ముందు ముందు రోజు మనము ఉపవాసం ఉండి జాగరణ ఇదంతా చేస్తూ ఉంటాం కదా తర్వాత రోజు విషయానికి వస్తే ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా ఇంటి ముందు ఇలా మొగ్గు అయితే పెట్టుకుంటున్నాను మీకు అందరికీ రావచ్చు సందేహం అక్క ఏంటి చాకిపిస్తా వేసావని చాక్పీస్తో వేసిన తర్వాత మళ్ళా నుగ్గుతోటి వేసి ఆ తర్వాత తోటి ఇలా ముగ్గును చక్కగా అందంగా తీర్చిదిద్దాను సో ముందుగా మనము ఆ రోజు ఉదయాన్నే అభిషేకం అనేది చేసుకున్నాం కదా శివునికి అభిషేకాన్ని చక్కగా ఆ రోజు నాలుగో జామున పూజలో అయితే ఇలా చేసుకున్నాను నాలుగో జాము పూజలో అభిషేకం చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి నా దగ్గర కూర్చొని అభిషేకం చేయించుకున్నట్లుగా అనిపించింది ఒక్కసారిగా అలా చక్కగా అభిషేకం మొత్తాన్ని పూర్తి చేసుకునేసి ఆ తర్వాత ఇంటి ముందు తులసి కోట ముందు అలానే ఇంట్లో పూజ మందిరంలో దీపం అనేది వెలిగించుకున్నాము ఈ విషయాలన్నిటినీ నిన్నటి బ్లాగ్లోనే చూసాము అలా దీపం వెలిగించుకునేసి అలా బయట వేసిన ముగ్గును అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది సో ఫైనల్గా ఉపవాస దీక్షను ఎలా విరమించాను ఏంటి అనేది తెలియజేసే ముందు మన విఎస్ అందరికీ కూడా ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని కూడా షేర్ చేయబోతున్నాను చాలా వరకు లంచ్ బాక్స్ రెసిపీస్ అనగానే అయ్యో అలా చేయాలి ఎలా చేయాలి అని చాలా కంగారు పడుతూ ఉంటారు అలా కంగారు ఏమీ పడకుండా ఇంట్లో సింపుల్గా పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీని హెల్దీగా ఇంట్లో ఉండే వాటితోటి ఎలా చేయాలి అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ముందుగా అయితే ఉపవాసం విరమిస్తున్నాం కదా అందుకోసము నిన్న మనము దేవునికంటూ ఏమీ నైవేద్యం చేయలేదు కాబట్టి ఈరోజు విరమిస్తున్నాం కాబట్టి కొందరు పీఠంను ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి పీఠంను కదిలించే ముందు కానివ్వండి ఉపవాస దీక్షను విరమించే ముందు కానివ్వండి దేవునికి నైవేద్యాన్ని తయారు చేసి ఉపవాస దీక్షను అనేది విరమించాలి సో అందుకోసము అక్కడ బియ్యం పాయసాన్ని నైవేద్యంగా తయారు చేసుకుంటూ ఇక్కడ వెజిటేబుల్ రైస్ను తయారు చేయడం కోసం కూరగాయలన్నింటినీ కట్ చేసుకోవటం కోసం సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను పిల్లలు నార్మల్గా అయితే వెజిటేబుల్స్ తోటి కర్రీ చేసి ఇచ్చామనుకోండి అస్సలు తినరు కానీ ఇలా వెరైటీగా వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ ఇలా వెరైటీగా ఏదైనా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకోసమే మన విఎస్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది అస్సలు చూడటం లేదు ఎందుకో ఏమో తెలియదు వన్స్ ఒకసారి శాలరీ పడింది అని వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత వీడియో నుంచి కంప్లీట్గా వ్యూస్ అనేది తగ్గిపోయాయి దీనితో పాటు నాకు ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు మన వీఎస్కి ఏది నచ్చుతుంది ఏది నచ్చకూడదు అనేది కూడా నాకు కొంచెం అయోమయ స్థితిలో అయితే పడిపోయాను సో ఇంకా నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను వీడియోస్ను ఎలానో స్టాప్ చేయలేను అలా అని పూజ వీడియోస్ను కంప్లీట్గా అయితే ఎండ్ చేయలేను అలా అని పూజ వీడియోస్ను నేను ఎండ్ చేయకుండా మీ అందరితోటి వ్లాగ్స్ రూపంలో ఇలా షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను పూజ అనేది నాకు చాలా బాగా కలిసి వచ్చిన వ్లాగ్స్ అండి అనుకోకుండా కలిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా పూజ వీడియోస్ పూజ వీడియోస్ వీటన్నిటిని పెడుతూ ఉండతూ ఉంటుంటే మన వీఎస్ అందరూ నాకు చాలా బాగా దగ్గర అయిపోయారు మన వీడియోస్ అందరికీ చాలా బాగా రీచ్ కావడానికి కూడా ఒక పూజ వీడియోసే కారణం అలా అని కుకింగ్ వీడియోస్ అంటారా మనం స్టార్టింగ్లో వచ్చిందే కుకింగ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ను ఎండ్ చేసి పూజ వీడియోస్కి వచ్చేసాను మిడిల్లో కొద్దిపాటి వ్లాగ్స్ కూడా వచ్చేసాను సో నాకు ఏవి అంతగా కలిసి రాలేదు మంచిగా చాలా బాగా కలిసి వచ్చింది అంటే ఒక పూజ వీడియోసే కానీ ఆ పూజ వీడియోస్ను చేస్తున్నంత కాలం నా మనసుకు ఏదో తెలియని ఆహ్లాదకరం ఏదో తెలియని సంతృప్తితోటి వీడియోస్ని అయితే స్టార్ట్ చేశాను సో మీ అందరితోటి పూజ వీడియోస్ను బ్లాగ్స్ను అలానే కుకింగ్ను అన్నిటినీ కలిపి నేను వీడియోస్ అనేది షేర్ చేద్దామనుకుంటున్నాను దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీరు వీడియో చూసే ఒక వంద మంది అయినా కానీ మీరు పెట్టే ఒక కామెంట్ ఉంటుందా ఆ కామెంట్ వల్ల నాకు తెలుస్తుంది సో మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి ఏ వీడియోస్ నచ్చట్లేదు ఏ వీడియోస్ మన ఛానల్లో ఇంక్లూడ్ చేయాలి ఏ వీడియోస్ మన ఛానల్లో ఇంక్లూడ్ చేయకూడదు అని ప్రతి విషయం కూడా నాకు అర్థమైపోతుంది అంతేకాకుండా మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతున్నాయి కానీ ఆ వీడియోస్ను చూడట్లేదు చూడకపోవటానికి రీజన్ ఏంటో కూడా నాకు తెలియదు సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోకపోతే తప్పకుండా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అనేది మన వీఎస్ అందరికీ షేర్ అవుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియో చూసే వంద మందిలో పది మంది అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మన వీడియో ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి ఏ కంటెంట్ చేయాలి ఎంతమందికి ఏ కంటెంట్ నచ్చట్లేదు అనే విషయం కూడా నాకు చాలా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైపోతుంది అంతేకాకుండా మన ఛానల్లో పెట్టే వీడియో టైమింగ్స్ని కూడా మీరే సజెస్ట్ చేస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ చిన్న అయితే షేర్ చేస్తున్నాను దీనితో పాటు ఇక్కడ వెజిటేబుల్ రైస్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు అందరికీ వెజిటేబుల్ రైస్ గురించి చెప్పేంత దాన్ని కాదనుకోండి కానీ నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ను ఏ విధంగా టేస్టీగా చేస్తాను అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా వరకు ఈరోజు వెజిటేబుల్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే స్కిప్ చేసేసాను అసలు యాక్చువల్గా అది ఇంట్లో లేదు లేకపోయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కానీ టేస్టీగా చేసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాను ఇంట్లో మనకు ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ అన్నిటినీ ఒక పావు కప్పు కప్పు మైన అన్నిటినీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను వాటన్నిటినీ కట్ చేసుకునేసి మసాలా ఐటమ్స్ అన్నిటినీ వేసేసుకునేసి ఆనియన్స్ను లైట్గా ఫ్రై చేసుకునేసి మిర్చిని యాడ్ చేసుకున్నాను ఇందులోకి మీకు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి ఉంటే కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మా పిల్లలు వాటన్నిటినీ చూసి లంచ్ బాక్స్ తినకుండానే ఇంటే తీసుకునేసి వస్తున్నారు అందుకోసము ఈరోజు లీఫ్ వెజిటేబుల్స్ అన్నింటినీ అవాయిడ్ చేశాను కట్ చేసుకున్న కూరగాయలన్నిటిని యాడ్ చేసుకునేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వాటికి మంచిగా ఆయిల్ పట్టేటట్లుగా కలుపుకొనేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకునేసి వాటిని లైట్గా కుక్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇందులోకి కొంచెంగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ను ఇక్కడే యాడ్ చేసుకోండి మనం మిర్చి యాడ్ చేశాం కాబట్టి మరలా ఎక్స్ట్రాగా మనము మిర్చి పౌడర్ను యాడ్ చేయాల్సిన అవసరం అని ఉండదు మనం గరం మసాలా యాడ్ చేశాం కాబట్టి ఇక ఎక్స్ట్రాగా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవేమీ యాడ్ చేయకపోయినా సరిపోతుంది గరం మసాలాలోని ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి అవేమీ లేకుండా వీటిలోకి మనము యూజ్ చేసుకోవచ్చు తగినంత వాటర్ను అలానే రైస్ను ముందుగానే నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ను అలానే వాటర్ను యాడ్ చేసేసి మూత పెట్టేసుకునేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను నైవేద్యం అయితే సిద్ధమైపోయింది దేవుని దగ్గర కొబ్బరికాయను కొట్టేసి నైవేద్యాన్ని దేవుని దగ్గర పెట్టేసుకునేసి ఇక తులసి కోట దగ్గర కూడా నైవేద్యాన్ని ఇలా పెట్టుకునేసి ఇక దేవునికి పూజ చేసుకునేసి పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత ఇక గుడికి అయితే వెళ్ళిపోయాను ఉపవాసం ఉన్నప్పుడల్లా కూడా ఇలా చక్కగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నా ఉపవాస దీక్షను అనేది విరమించుకుంటాను అలానే ఉపవాసం చేశాం కదా మనం కూడా ఏదో ఒక స్వీట్ తినేసి ఉపవాస దీక్షను విరమించుకుంటే బాగుంటుంది కాబట్టి దేవునికి కూడా చక్కగా నైవేద్యాన్ని తయారు చేసుకునేసి కొబ్బరికాయను కొట్టుకొనేసి ఆ తర్వాత ఉపవాస దీక్షను అనేది విరమించుకోవచ్చు ఒకవేళ గుడికి వెళ్ళలేని అవకాశం లేని వాళ్ళైతే ఇంట్లోనే చక్కగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకునేసి దేవునికి నైవేద్యాన్ని పెట్టుకునేసి ముందుగా ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించి ఆ తర్వాత ఉపవాస దీక్ష అనేది విరమించుకోవచ్చు ఈరోజు నేను కర్మీణ్ టెంపుల్కి అయితే వెళ్ళాను ఆబియస్లీ మన వీఎస్ అందరికీ తెలిసిందే ఏదైనా టెంపుల్ అనగానే నాకు కర్మీన్ గుడ్ టెంపుల్ బాగా గుర్తొస్తుంది అక్కడికి వెళ్ళాక ఆవులకు కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చేసి ఆ తర్వాత మేము దేవాలయాల్లో దర్శనం చేసుకొని ఇలా కూర్చొని భక్తులను అయితే చూస్తున్నాను అసలు తెలియకుండానే శనివారము అలానే శివరాత్రి తర్వాత రోజు కదా చాలా మంది భక్తులు అయితే వచ్చారు సో భక్తులను అంతమందిని చూడంగానే ఒక్కసారిగా ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చేసింది సో ఇక మనము ఎలానో శివునికి అభిషేకం చేసుకోవటానికి పంచామృతాలు ప్రసాదాన్ని తీసుకునేసి వెళ్ళాను అక్కడే ప్రసాదాన్ని తినేసి నా ఉపవాస దీక్షను అనేది విరమించాను ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్